వెల్కమ్ బ్యాక్ టు స్ట్రాస్ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ ఏమంటే మా ఊరిలోని చెరువు ఒడ్డున వెలిసిన ఇద్దరు అక్క స్టోరీని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా మహిమగల దేవతలు మా ఊరి చెరువు ఒడ్డున వెల్సారండి వీరి అక్క కడపనగరం కడప నగరం శివారు ప్రాంతంలో ఉన్న పాత కడప గ్రామం చెరువు కట్ట మీద వెలిసారండి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు స్టోరీ కూడా నేను మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో తప్పకుండా మీరు స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి చూసేద్దామా మరి ఇది స్టార్టింగ్ స్టార్టింగ్లో విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి మీకైతే నేను టెంపుల్ వరకు వ్యూ ప్రతి వ్యూ మొత్తం తీసానండి ఎక్కడ కానీ మీరు స్కిప్ చేయకోకుండా చూడండి మా ఊరు చెరువు కట్ట వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇటు సైడ్ పంట పొలాలు నేను వీడియో తీసుకున్నప్పుడు సూర్యుడు కూడా అస్తమించాడండి ఆ వాటర్లు అలా సూర్యుడు పడుతుంటే చూడడానికి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ వీడియో తీసుకోవడం కూడా మీకోసమేనండి చూడని వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఈ చెరువుకట పైన అయితే మనం వన్ అవర్ స్పెండ్ చేసినా కూడా మన మైండ్ అనేది చాలా రిలాక్సేషన్గా ఉంటుంది అలా వాటరు ఇలా ఈ టెంపుల్ సూపర్గా ఉంటుందండి ఈ వ్యూ ఈవినింగ్ టైం అయితే వాకింగ్ ఇక్కడ ఎక్కువగా చెరుకట మీద పెద్దవాళ్ళు వాకింగ్ చే చేయడానికి ఇష్టపడతారు అండ్ ఇక్కడ పెద్దవాళ్ళు అయితే చాలా టైం స్పెండ్ కూడా చేస్తారండి మా ఊర్లో ఎప్పుడు ఈవినింగ్ టైం అయితే పెద్దవారు చిన్నవారు ఇక్కడ చెరుగటమైనా ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటారు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇప్పుడైతే నేను మీకు ఆ స్టోరీని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి పాతకడప గ్రామంలోని పూర్వం భూమారెడ్డి అనే రైతు ఉండేవారండి ఆయనకు ఇద్దరు కుమార్తెలు పెద్దకమ్మ చిన్నకమ్మ అనే ఇతర కుమార్తెలు ఉండేవారు వాళ్ళు పంట పొలాలని పండించుకుంటూ జీ జీవనం సాగించేవారండి ప్రశాంతంగా ఒకరోజు ఎక్కువ వర్షం వల్ల చెరువుకట్ట తెగి నీరు వచ్చి పొలాలు పోయాయి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారండి తినడానికి తిండి కూడా లేకుండా కష్టంగా ఉండేదండి అటువంటి టైంలో ఏం జరిగిందంటే భూమారెడ్డి నిద్రించే సమయంలో ఆయన కళలోకి ఆకాశవాణి భూమారెడ్డి ఆకాశవాణి వచ్చి భూమారెడ్డి నీ ఇద్దరు కుమార్తెలను చెరువు కట్ట మీద నిలువెత్తు సమాధి చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని ఆకాశవాణి భూమారెడ్డి గారి కళ్ళలోకి వచ్చి చెప్తుందండి అప్పుడు ఊరి కోసం భూమారెడ్డి గారు వారిద్దరు కుమార్తెలైన పెద్దకమ్మ చిన్నక్కమ్మ ఈ ఆకాశవాణి చెప్పిన విధంగానే నిలువున సమాధి అయ్యారండి అప్పటి నుంచి ఆ ఊరికి చెరువు కట్ట అనేది ఇంతవరకు కూడా ఏమీ కానీ ప్రాబ్లం ఎంత నీరు వచ్చినా కూడా ఈ ఊరి ప్రజలకు కానీ పంట పొలాలకు కానీ ఎటువంటి హాని కూడా కలిగించేది కాదండి అమ్మవారు ఇక్కడ వెలిసినప్పటి నుంచి ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ వీడియోలో కొన్ని ఏళ్ళ తర్వాత ఆ ఊరి ప్రజలు వారి గుర్తుగా ప్రతి సంవత్సరం మే నెలలో వీరికి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం అయితే ఇక్కడ నిర్వహిస్తారండి గ్రామోత్సవం కూడా భలే జరుగుతుంది దున్నపోతులని భరిస్తారు అండ్ మేకలని ముక్కున్న వారి మేకలని కోళ్ళని కూడా బలిస్తారండి ఆ గ్రామోత్సవం అయితే సూపర్గా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ కారణం వల్ల అది జరగడం లేదండి మామూలుగా అయితే ప్రతి ఇయర్ ఇక్కడ జరుగుతుంది సూపర్గా జరుగుతుంది నాకు తెలిసినదైతే మీతో నేను షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో నాకు తెలిసిన సమాచారాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఏదైనా తప్పులుంటే స్కిప్ చేసేయండి ఇదేనండి పెద్దకమ్మ వెలిసిన టెంపుల్ టెంపుల్ బయట వ్యూ మొత్తం ఇది అమ్మవారిని చూపిస్తాను చూడండి అమ్మవారండి మీరు కూడా దర్శించుకోండి ఇక్కడ నేను చూడండి అమ్మవారిని దర్శించుకోవడానికి చెరువులోకి దిగేసి కాళ్ళు చేతులు కడుక్కొనేసి క్లీన్గా అమ్మవారిని అయితే దర్శించుకుంటాను మీరు చూసినట్టయితే ఇది పురాతనం నుంచి ఉన్న జమ్మి చెట్టు అండి ఇక్కడ చిన్నక్కమ్మ అండి చిన్నక్కమ్మ వెలిసిన సన్నిధి బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇది టెంపుల్ చిన్నక్కమ్మ తల్లి టెంపుల్ అండి బయట వ్యూ మొత్తం టోటల్ ఇలా ఉంటుంది చిన్నక్కమ్మ దర్శించుకోండి మీరు కూడా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్